సూపర్ మార్కెట్లో ఉంటారు. గుట్టుగా చోరీ చేయడంలో సిద్ధ హస్తులు. అడం మర్చిన వారి వద్ద ఉన్న నగదును ఇట్టే కొట్టేస్తారు. అమాయకంగా ఉంటే అభం శుభం గురించి కూడా ఆలోచించరు. వారు చేయాలని అనుకున్నది మాత్రం నిక్కచ్చిగా చేసేస్తారు. నేరస్తులు సహజంగా భయంకరమైన ప్రవర్తన ఉంటుంది. అదేవిధంగా ప్రమాదకరమైన మారు నాయుధాలు ఉంటాయి. అయితే వీళ్ళ దగ్గర మాత్రం ఒక్క అంగుళం సైజులో ఉన్న వస్తువే వీరికి ఆయుధం. చిన్నపాటి బ్లేడ్తో సర్వం కొల్లగొట్టేస్తారు. ఇలాంటి వారినే గుంటూరు రూరల్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ పూర్ణ మార్కెట్లో నివాసం ఉండే సురేష్ సత్యబాబు తోడు దొంగలు. పథకం ప్రకారం చాకచక్యంగా చోరీ చేయడంలో వీరి స్టైలే వేరు. బస్సులో ప్రయాణించే వారినే టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతుంటారు. ఆ క్రమంలోనే నెల్లూరు నుంచి చిలుకులేరుపేటకు బస్సులో ప్రయాణం చేస్తున్న ఓ చేపల వ్యాపారి వద్ద నుంచి క్షణం వ్యవధిలో 10 లక్షలు కొట్టేశారు. చేతిలో ఉన్న సంచి అలానే ఉంది. అందులో ఉన్న డబ్బు మాత్రం ఇట్టే పోయింది. డబ్బు కనిపించకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఎంతో పకడ్బందీగా జరిగిన ఈ చోరీపై పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా ప్రతి కదలికను పరిశీలించారు. ఆ కోణంలోనే దర్యాప్తు ప్రారంభించారు. 6 రోజుల వ్యవధిలో నిందితులను పట్టుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులకు గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ అప్పలనాయుడు రివార్డులు ప్రకటించారు. ఇద్దరు కూడా విశాఖపట్నం సంబంధించిన వాళ్ళు. పూర్ణ మార్కెట్ ఏరియాలో ఉంటారు వీళ్ళందరూ. వీళ్ళిద్దరూ కూడా మొన్న 14వ తారీఖు ఈ నెల 14వ తారీఖున చిలకలూరుపేటలో ఒక బస్సులో ఒక బ్యాగ్ని చాకచక్యంగా కట్ చేసి సుమారుగా 10 లక్షల అమౌంట్ని కాజేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే మద్దాల ఆంజనేయులు అనే వ్యక్తి చేపల కమిషన్ వ్యాపారం చేస్తుంటాడు. ఆయన మనీని ఎక్కువ అటు ఇటు నడుపుతూ ఉంటాడు. ఈయన ఒకసారి నెల్లూరు నుంచి మొదలయ్యి 14వ తారీఖున నెల్లూరులో మొదలయ్యి చిలకలూరుపేట వస్తున్నాడు. వచ్చినప్పుడు ఏం చేశాడంటే మొత్తం ఈ బ్యాగ్లో సుమారుగా 15 లక్షల అమౌంట్ని తీసుకుని సింగిల్గా బయలుదేరాడు. పెద్ద ఆయన బయలుదేరి వచ్చినప్పుడు చిలకలూరుపేట రాగానే ఆయన బస్సు దిగేటప్పుడుగా ఒక మనిషి ముందు నుంచి ఆపేసి, అంటే దిగేటప్పుడు ముందుగా ఆపేసి డ్రైవర్తో మాట్లాడడం చూశాడు. సరే డ్రైవర్తో మాట్లాడుతున్నాడు కదని వెయిట్ చేశాడు. వెనక నుంచి ఇంకొక వ్యక్తి పదండి దిగండి దిగండి అని అంటున్నాడు. అయితే ఆ ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇంటికి వచ్చి చూసిన తర్వాత బ్యాగ్ని కట్ చేసి ఉండడం, సుమారు 10 లక్షల అమౌంట్ని మిస్ అయి ఉండడం అనేది ఆయన గుర్తించాడు. గుర్తించి పోలీస్కి చెప్పడం జరిగింది. అయితే చిలకలూరుపేట టౌన్ పోలీసు వారు, సీఏ గారు, సురేష్ గారు మరియు టీం అందరూ కూడా ఈ దీని మీద కొద్దిగా దర్యాప్తు పూర్తి స్థాయిలో చేశారు. బస్సు రూట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో, ఎక్కడ ఎండ్ అయిందో, ఎక్కడి వరకు వెళ్తుందో అన్నీ కూడా దర్యాప్తు చేశారు. ట్రిప్ షీట్లు చూశారు, ఎవరు ఎక్కడి నుంచి వెళ్తున్నారు, ఎక్కడ దిగుతున్నారు, ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత బాధితుడు చెప్పిన లక్షణాలు కలిగిన కొంతమంది హ్యాబిచువల్ అఫెండర్స్ ఎవరని చెక్ చేసుకున్నారు. ఇవన్నీ కలగలిపి రివ్యూ చేసి దర్యాప్తు చేసి ఫైనల్గా వైజాగ్లో ఈ ఇద్దరు నిందితుల్ని పట్టుకోవడం జరిగింది. ఇది కూడా ఒక ఎక్సలెంట్ కేసు. ఇది ఒక 10 లక్షల అమౌంట్ ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి ఎక్కడో మొదలయ్యి ఎక్కడో తీసిన తర్వాత పట్టుకోవడం అనేది చాలా అసాధారణమైన విషయం. ఐ అప్రిషియేట్ ఎవ్రీబడి హియర్. అయితే ఈ కేసులో ముఖ్యంగా వాళ్ళు ఎలా చేశారనేది ఇప్పుడు మనం అందరికీ తెలియాల్సింది. ఇక్కడ వీళ్ళు సాధారణంగా తిరుగుతూ ఉంటారు. మీరు చూస్తున్నారు ఈ బ్లేడ్, మన షార్ప్నర్ పెన్సిల్ చెక్కే షార్ప్నర్ బ్లేడ్ ఉంటుంది కదా, ఈ షార్ప్నర్ బ్లేడ్ని వీళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఈ బ్లేడ్ని ఎప్పుడైతే బ్యాగులు వీళ్ళు ఎక్కువ బ్యాగ్స్ని కట్ చేస్తూ ఉంటారు, బస్సుల్లోనే ఎక్కువ చేసే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు ఎందుకు లాంగ్ జర్నీ వెళ్ళాలంటే, లాంగ్ జర్నీ బస్సెస్లో ఎక్కువ అమౌంట్స్ తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఎక్కువ వాల్యుబుల్స్ ఏమైనా తీసుకొస్తారు, ఈజీగా కట్ చేయొచ్చు అని చూస్తుంటారు. అయితే వీళ్ళు తిరుపతి వెళ్ళారు ఫస్ట్. తిరుపతి నుంచి రిటర్న్ స్టార్ట్ అయ్యారు. రిటర్న్ స్టార్ట్ అయ్యేటప్పుడు
నెల్లూరులో ఈ వ్యక్తి మన ఆంజనేయులు అనే వ్యక్తి ఎక్కడం జరిగింది బస్సు. ఆయన ఎక్కిన బస్సు ఎక్కిన మరుక్షణం నుంచి బ్యాగ్ని పదే పదే చూసుకుంటున్నారు. బ్యాగ్ని చూసుకోవడం, బ్యాగ్ బరువుగా కనబడడం, ఫోన్లో ఒకసారి కూడా నేను 15 లక్షలు తీసుకొని డబ్బు తీసుకొని వస్తున్నానని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఫోన్లో. ఇవన్నీ చూసి ఖచ్చితంగా ఇది అమౌంట్ ఉంటుందని గుర్తించుకొని వాళ్ళ వృత్తిని చూపించారు. బస్సు దిగేటప్పుడు ముందున్న వ్యక్తి ఆపితే వెనకున్న వ్యక్తి ఈ బ్లేడ్ ద్వారా కట్ చేసి ఈ 10 లక్షల అమౌంట్ని బయటికి తీయడం జరిగింది. తీసుకొని వెంటనే వీళ్ళు వైజాగ్ వెళ్ళిపోయారు. అయితే ఈ కేసుని కేవలం 4 రోజుల్లోనే మన చిలకలూరుపేట పోలీస్ వారు సురేష్ అండ్ టీం పట్టుకోవడం జరిగింది. ఇది చాలా ఎక్సలెంట్ రికవరీగా నేను భావిస్తున్నాను. ఒక 200-300 తప్పించి పెద్దగా తేడా లేకుండా దాదాపుగా అమౌంట్ అంతా రికవరీ చేశారు. దీనికి బాధితులు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు నాకు కూడా. ఈ దీని ద్వారా మనకు తెలియాల్సింది ఏంటంటే బస్సులో వెళ్ళేటప్పుడు సాధారణంగా మనం లగేజ్ని ఏదైనా విలువైన ఉంటే ఎక్కువ దాని మీద ఫోకస్ చేయడం వల్ల అవతల వాళ్ళకి డౌట్ వచ్చేటట్లు చేయడం. ఇంకో విషయం ఏంటంటే ఫోన్లోని మాట్లాడి బహిరంగంగా మాట్లాడి ఏముందో అందులో చెప్పడం అనేది కొద్దిగా ఈయన చేసిన తప్పు. అది ఒక మనిషి ఒక వ్యక్తి వెళ్ళేటప్పుడు అంత హ్యూజ్ అమౌంట్ కూడా క్యారీ చేయడం కొంతవరకు తప్పని వీళ్ళు ఈరోజు ప్రూవ్ చేశారు. అయితే ఇందులో ఈ దొరికిన ఈ ఇద్దరు వ్యక్తులు కూడా గతంలో చాలా కేసెస్లు దువ్వాడ పిఎస్లో, శ్రీకాకుళం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో, విశాఖపట్నం ఆర్బర్ పోలీస్ స్టేషన్లో, రావులపాలెం పోలీస్ స్టేషన్లో కూడా, అంటే దాదాపు ఉత్తరాంధ్ర మొత్తం కూడా వీళ్ళు దొంగతనం చేసి ఇప్పుడు సౌత్ ఆంధ్రకు కూడా రావడం జరిగింది. సౌత్ ఆంధ్రకు వచ్చిన మొదటిసారి వీళ్ళు ఇప్పుడు కేసులో దొరికినట్లు తెలిసింది. అయితే ఫర్దర్ విచారణలో ఏమైనా ఇంకేమైనా చేశారో కూడా విచారణలో మనం బయటపెడితే అవి కూడా చెప్తామండి. మొత్తం 15 లక్షల్లో 10 లక్షలు పోయి మొత్తం అమౌంట్ కూడా దాదాపుగా రికవరీ చేయడం జరిగింది. చోరీ చేయడంలో వారు ప్రదర్శించే హస్తలాపాన్ని నిక్కచ్చిగా మీడియా ముందే ప్రదర్శించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ఘటనను చూపించినట్లు గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ అప్పల నాయుడు వివరించారు. అయితే ఇది ఎలా ఆపరేట్ చేస్తాడనేది చెప్పడానికి కూడా ఒక బ్యాగ్ అవన్నీ తీసుకొచ్చాము మేము. దీనివల్ల పబ్లిక్ కూడా అలర్ట్ గా ఉంటారని చెప్పి ఒక ప్రయత్నం ఇది. ఇంత నేరం చేయగలిగాడు ఆయన. ఈ బ్యాగ్ ఇది, దీన్ని ఆ వ్యక్తి ఇలా పట్టుకున్నప్పుడు దీన్ని ఈ విధంగా కోసి ఈ సైడ్ లో నుంచి చాలా జాగ్రత్తగా ఇంత చిన్న ప్లేస్ లో నుంచి కూడా తీసేయడం జరిగింది. అంత చాకచక్యంగా వాళ్ళు తీశారు. ఇంత లావుపాటి బ్యాగ్ కూడా వ్యభిచార వృత్తిలో